మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. లాక్డౌన్ కరోనాతో విద్యార్థుల చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చాయి. విద్యా సంస్థలు మూతపడడంతో ఆన్లైన్ చదువులకై స్మార్ట్ ఫోన్ల ప్రాధాన్యత మరింతగా పెరిగింది. తల్లిదండ్రులు సైతం విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులకై ఫోన్లు ఇవ్వక తప్పలేదు. తిరిగి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులకు సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించడంతో పాటు షీటింగ్ ప్రాధాన్యత తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. మారేడుపల్లి ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో షీటీమ్ ఎస్ఐ స్నేహ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీత ఆధ్వర్యంలో మహిళలపై జరిగే వేధింపులను అడ్డుకునేలా షీటీమ్ల యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే డయల్ 100తో పాటు షీటీమ్కు ఫిర్యాదులపై విద్యార్థినిలో చైతన్యం తీసుకొచ్చారు. షీటీమ్ ఎస్ఐ స్నేహ సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు తదితర అంశాలపై విద్యార్థినులకు తెలియజేశారు. చదువుకునే విద్యార్థినిపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయని, మౌనంగా ఉండకుండా తమ పోలీసుల్లా వ్యవహరించాలని విద్యార్థినిలో ఉత్తేజాన్ని నింపారు. లాక్డౌన్ కరోనాతో విద్యార్థుల చదువులు ఆన్లైన్గా మారాయని, దీంతో ప్రతి విద్యార్థి సెల్ ఫోన్ వాడడం తప్పనిసరిగా మారిందని ప్రధానోపాధ్యాయులు గీత తెలిపారు. సెల్ ఫోన్లలో వచ్చే లింకులు సైబర్ క్రైమ్కు దారితీస్తున్నాయని, వీటిపై తమ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు షీటీమ్ పోలీసుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె అన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా వీళ్ళు ఎంకట ముఖ్యంగా ఈ పాండమిక్లో మనకు డిజిటల్ క్లాసెస్ వల్ల మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా పేరెంట్స్ ఫోన్ తర్వాత నుండి ఇంటర్నెట్ తోటి వీళ్ళకి సహజీవనం కొనసాగించాల్సిన అవసరంలో వీళ్ళు పాపం అమాయకులు తెలియకుండా కొన్ని కొన్ని కొన్నిట్లో వీళ్ళు లింకులను షేర్ చేయడం కానీ ఇలాంటివి కొన్ని మోసాలకి గురవుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమం చాలా వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందనేసి ఆశిస్తున్నాను. షీటీమ్ పోలీసుల సలహాలు సూచనలతో విద్యార్థినిలో మనోధైర్యం నెలకొందని, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆమె పోలీసు సిబ్బందిని అభినందించారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కావడంతో విద్యార్థులు సెల్ఫోన్కు దూరంగా ఉండాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులపై విద్యార్థులను అప్రమత్తంగా షీటీమ్లో భాగస్వాములు కావాలని పోలీసులు కోరుకుంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో కంటోన్మెంట్ బోర్డుకు సెల్ఫ్ సస్టైనబుల్ అవార్డు అందుకోవడం పారిశుద్ధ కార్మికుల కృషి ఫలితమేనని బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి శానిటేషన్ విభాగం సిబ్బందిని అభినందించారు. మంగళవారం బోర్డు కార్యాలయంలో శానిటేషన్ సిబ్బందితో సీఈఓ అజిత్ రెడ్డి తన అనుభూతిని పంచుకున్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ అధికారులు, కార్మికులు సీఈఓ అజిత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కార్మికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సీఈఓ అజిత్ రెడ్డి పరిశుభ్రతపై ప్రత్యేక చొరవ తీసుకోవడంతోనే ఈ అవార్డు సాధ్యమైందని సీఈఓకు అభినందించారు. హెల్త్ సూపరింటెండెంట్ ఆఫ్జల్, శానిటేషన్ సూపరింటెండెంట్ దేవేందర్తో పాటు దఫేదర్లు రాజేష్, సురేష్, చంద్రశేఖర్, ఎంఆర్ రాజు, గణేష్, నరసింహారాజు, విజయ్, బాలరాజ్, చిరంజీవి, రామకృష్ణ, సిద్ధి నరసింహ, నందగోపాల్, సూరి, చిన్నయ్య, రాములతో పాటు పలువురు సీఈఓకు అభినందనలు తెలిపారు. ఒక్క చెక్కైనా 10 చెక్కులైనా ప్రజల వద్దకే మనం అంటూ ఎమ్మెల్యే సాయన పయనమయ్యారు. సాయన్న వస్తున్నారన్న సమాచారంతో నేతల ఎదురు చూపులు. ఎవరిని నిరాశపరచకుండా కార్యక్రమానికి హాజరైన వారితో చెక్కులను పంపిణీ చేయించి నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు. కేసీఆర్ మీకు చెక్కులను పంపించారంటూ ఎమ్మెల్యే సాయన్న వారి వద్దకు వెళ్లి అందజేశారు. మొన్నటి వరకు షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయించిన సాయన్న ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సైతం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2వ వార్డు, 3వ వార్డు, 5వ వార్డులలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే సాయన్న లబ్ధిదారులకు అందజేశారు. మొదటగా 5వ వార్డులో స్థానిక టీఆర్ఎస్ నేత భాస్కర్ ముదిరాజ్, పెంట శ్రీహర్ల సారథ్యంలో బి వెంకటయ్యకు మంజూరైన చెక్కును ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. అనంతరం 3వ వార్డు బాలంరాయ్లో స్థానిక బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్, వార్డు అధ్యక్షుడు ఉమేష్ల సారథ్యంలో పలువురికి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే సాయన్న అందజేశారు. కార్యక్రమానికి హాజరైన వారిలో చెక్కులను పంపిణీ చేయించారు. చివరిగా 2వ వార్డులో పలువురు లబ్ధిదారులకు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సారథ్యంలో చెక్కులను పంపిణీ చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీకు చెక్కులు పంపించారని తెలియజేస్తూ లబ్ధిదారుల వివరాలను తెలుసుకుంటూ మరీ చెక్లను ఎమ్మెల్యే సాయన్న టిఎన్ శ్రీనివాస్ ద్వారా ఇప్పించారు. రసల్పురా ఇందిరమ్మ నగర్లో జరిగిన కార్యక్రమానికి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి పాల్గొనగా ఆయనతో పాటు పలువురికి చెక్కులను పంపిణీ చేయించారు. ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్ని దగ్గర ఉండి చెక్కుల పంపిణీ కార్యక్రమాలను పర్యవేక్షించారు. 50,000, 60,000, 40,000 ఇట్లా అందరికి పంపడం జరిగింది. వాళ్లకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేము తీసుకొచ్చి మా తోటి మా
టీఆర్ఎస్ నాయకులు సభ్యులు మరి ఇక్కడున్న జనతా కూడా అందరు పాల్గొన్నారు. పాల్గొని ఈరోజు వారి ఇంటికి స్వయంగా వాళ్ళ బస్తికే వచ్చి మేము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇస్తున్నాం ఈరోజు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నాగరేణి సరిత, నివేదిత, నాయకులు తేజ్పాల్, షెర్విన్, దేవులపల్లి శ్రీనివాస్, సదానంద్ గౌడ్, వేణుగోపాల్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే సాయన ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేయడం రానున్న బోర్డు ఎన్నికలకు సిద్దమవుతున్న నేతల్లో తెలియని ఉత్తేజాన్ని నింపింది. కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులకు, పార్టీలకు అతీతంగా నేతల నుండి అపూర్వ స్పందన లభిస్తుండటంతో వారు మరింత ఉత్తేజంతో ముందుకు సాగుతున్నారు. నిన్న టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డిని కలిసి శీతాకాల సమావేశాల్లో కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న అంశం చర్చకు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేయగా, మంగళవారం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలంటే జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనంతోనే సాధ్యమవుతుందని వికాస్ మంచు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో విలీన అంశాన్ని చర్చించాలని వికాస్ మంచు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సమావేశంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి విలీన అంశాన్ని లేవనెత్తుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన వారిలో వికాస్ మంచు సభ్యులు గడ్డం ఎబెల్, సంఖి రవీందర్, మహమ్మద్ ఫసీ, అరుణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లు కిషన్, బలవంత్ రెడ్డి, జమీల్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని తిరుమలగిరి గన్రాక్ విలేజ్లో చిల్డ్రన్ పార్క్ అభివృద్ధికి కంటోన్మెంట్ బోర్డు సీఓ అజిత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని శ్రీ గణేష్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం తిరుమలగిరి విలేజ్ చిల్డ్రన్ పార్కును సందర్శించారు. స్థానికంగా చిల్డ్రన్స్ పార్క్ పిచ్చి మొక్కలతో నిరుపయోగంగా మారిందని శ్రీ గణేష్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని శ్రీ గణేష్ వారికి హామీ ఇచ్చారు. ఒకవేళ బోర్డు అధికారులు స్పందించకుంటే శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా సొంత ఖర్చులతో పార్కును శుభ్రం చేయిస్తామని స్థానికులకు శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గన్రాక్ విలేజ్ సొసైటీ అధ్యక్షుడు గోకుల్, ఉపాధ్యక్షుడు నవీన్, సెక్రటరీ శశాం, అడ్వైజర్ రాజేందర్, శ్రీ గణేష్ ఫౌండేషన్ సభ్యులు నితిన్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఆపు బేట పాలన తమది కాదని, సామాజిక న్యాయం చేస్తూ సాగే ఏకైక పార్టీ తమదేనంటూ ప్రకటించారు బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్. ఓబీసీ నేతల్లో కొత్త ఉత్సాహం ఇస్తూ జరిగిన సమావేశంలో ఇక మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ముందుకు సాగాలని పిలుపునివ్వగా చప్పట్లతో నేతల మార్గదర్శకులకు స్వాగతం పలికారు కాసయ్య శ్రేణులు. కంటోన్మెంట్ సిక్ విలేజ్ లోని రాజరాజేశ్వర గార్డెన్ లో మహంకాళి జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. నూతన నేతలు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతూ ఓబీసీ మోర్చా నేతల ప్రసంగాలు అదరగొట్టగా జైజేలు కొడుతూ వారు అందించిన తీర్మానాలకు ఆమోదం తెలుపుతూ చప్పట్లతో స్వాగతించారు జిల్లాలోని ఓబీసీ ముఖ్య నేతలు. రాష్ట్ర అధ్యక్షుడు ఆలయభాస్కర్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన, జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్ సారథ్యంలో జరిగిన సమావేశానికి ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి కులానికి సామాజిక న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వం కేవలం మోదీ ప్రభుత్వం మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కథలలినా చివరికి 2023లో రాజ్యాధికారం మాత్రం బీజేపీదేనంటూ నేతల్లో మరింత ఉత్సాహం నింపారు జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త, నేతలు గల్లీ గల్లీలోని ప్రజానీకానికి మోదీ అందిస్తున్న పథకాలను తెలియజెప్తూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేయడంతో పాటు, ప్రస్తుతం రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత వాగ్దానాలు అర్థమవుతున్నాయని, టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ కేవలం బీజేపీ మాత్రమేనని తెలియజేశారు లక్ష్మణ్. ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులే తప్పితే మంత్రి కొడుకు ఎమ్మెల్యే కొడుకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఒక బీసీ కానీ ఎస్సీ కానీ కనీసం పార్టీ అధ్యక్షుడు అయిన పరిస్థితులు, ఇది వాళ్ళ సామాజిక నిర్ణయం. మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇదైతే సానుకూల నిర్ణయాలు ఈ వర్గాలకున్నాయి, అవన్నీ కూడా ఇంటింటికి, పల్లె పల్లెకు, వాడవాడకు చేస్తూ తెలంగాణలో కూడా బీసీల మద్దతుతో 23లో ఖచ్చితంగా అధికారులకు రావడమే లక్ష్యంగా ఓబీసీ మోర్చ పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై సోషల్ మీడియాను వినియోగించుకునేలా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ను ఆవిష్కరించడంతో పాటు ఇకపై సమావేశాలతో పాటు ప్రతి ఒక్కరూ వార్డుల వారీగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నేతలు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ సునీత, రాష్ట నేతలు మల్లేష్తో పాటు స్థానిక కంటోన్మెంట్ నేతలు సాయి ప్రకాష్, మహేందర్, గణేష్, ముదిరాజ్, శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, నరేందర్, శుభం యాదవ్, షేర్ మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అందజేతలో అన్యాయం చేశారంటూ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ కు మొరపెట్టుకున్నారు మైనార్టీ మహిళలు. బీజేపీ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్ కు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో నేరుగా లక్ష్మణ్ దృష్టికి విషయం తీసుకెళ్లారు. డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులుగా మొదట తమ పేర్లు ఉన్న లబ్దిదారులకు అందించే సమయంలో మాత్రం అన్యాయం చేశారంటూ వారి గొడును లక్ష్మణ్ కు వెళ్లబోశారు. స్థానిక అధికారులు ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పడంతో వారి వినతి పత్రాన్ని స్వీకరించిన లక్ష్మణ్ వెంటనే ఉన్నతాధికారులతో చర్చించి న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
కంటోన్మెంట్ ఒకటో వార్డులో ఇక మొక్కలు వృక్షాల పరిరక్షణకై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వృక్షాలు మొక్కలు కనిపిస్తే చాలు గుంత తీసి మందులను వేసేస్తున్నారు. ఒకటో వార్డులోని పలు చోట్ల గల వృక్షాలకు మందులను పిచికారీ చేయించారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి. ఒకటో వార్డులో రోడ్లు, కాలనీలు, బస్తీలో చెట్లకు వైరస్ ప్రబలుతున్న తరుణంలో మందులను పిచికారీ చేయించారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే మానవాళి జీవితానికి ముఖ్యంగా మారిన వృక్షాలను కాపాడుకునే బాధ్యత అందరిపై ఉందని, అందులో భాగంగానే వార్డులో వైరస్ ప్రబలకుండా మందులను పిచికారీ చేసినట్లు తెలిపారు జీఎంఆర్. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన చివరి రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. మహిళా మార్చ్ టీం సభ్యులతో కలిసి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ వేడుకలను వీక్షించడంతో పాటు ఊరేగింపులో ఆమె పాల్గొన్నారు. మహిళా మోర్చా మహిళా మనులతో కలిసి కార్తీక సోమవారం రాత్రిలో దీపారాధన చేసి ఆ భగవంతుణ్ణి అంతా శుభమే కలగాలని వేడుకున్నట్లు తెలిపారు కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. సమస్య ఏదైనా దృష్టికి వస్తే చాలు, సమస్య పరిష్కారమే లక్ష్యంగా సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా పనిచేస్తున్నారు. సమస్య చిన్నదైనా పెద్దదైనా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. ఐదో వార్డు కాకాగూడ బస్సులో గత 4 రోజులుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో శానిటేషన్ విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి గల్ఫర్ సహాయంతో మంగళవారం మరమ్మతులను నిర్వహించారు. వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేసిన శానిటేషన్ సిబ్బందికి సతీష్ కుమార్ గుప్తా కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మైకేల్ నరేష్ సునీత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణేష్ దేవాలయంకు వచ్చే భక్తులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, పార్కింగ్ సౌకర్యం కల్పించేలా కృషి చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయనకు ఆలయ చైర్మన్ జయరాజు విజ్ఞప్తి చేశారు. స్థానికంగా రైల్వే పార్కింగ్ ఉందని, అందులో కొంత భాగాన్ని గణేష్ టెంపుల్ కు కేటాయించాల్సిందిగా రైల్వే అధికారులను కోరడం జరిగిందని వారు చెప్పారు. ఎమ్మెల్యే సాయన్న చొరవ తీసుకుంటే పార్కింగ్ కు స్థలం కేటాయించే అవకాశం ఉందని జయరాజు అన్నారు. రైల్వే అధికారులతో చర్చించి పార్కింగ్ కు స్థలం కేటాయించేలా కృషి చేస్తానని సాయన్న వారికి హామీ ఇచ్చారు. ధర్మకర్తలు ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆంజనేయులు, హనుమంత్ యాదవ్లు ఉన్నారు. మహిళల రక్షణే తమ ధ్యేయమని బేగంపేట సిఐ శ్రీనివాసరావు అన్నారు. రసూల్పుర ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మహిళ రక్షణపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రియాసంఘ సొసైటీ ఫౌండర్ నయీంతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పోలీస్ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు షీటింగ్ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నవీన్, పాఠశాల ఉపాధ్యాయులు హేమలత, షీటింగ్ కానిస్టేబుల్ సాయి కుమార్, ప్రియాంక, సోషల్ వర్కర్ జబ్బాలతో పాటు పలువురు పాల్గొన్నారు. సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో మంచినీటి సమస్య, ఒకే కులాయి వద్ద స్థానికులందరూ మంచినీటిని పట్టుకోవాల్సిన పరిస్థితి. స్థానికుల సమస్యలను చూసి చలించిన ఆ మహిళా నాయకురాలు ఎమ్మెల్యే సాయన సహకారంతో ఇంటింటికి మంచినీటి కలెక్షన్ ఇచ్చేలా కృషి చేశారు. దీంతో ఆ మహిళా నాయకురాలని బస్తీవాసులు అభినందనలతో ముంచెత్తారు. కంటోన్మెంట్ 7వ వార్డు శాస్త్రినగర్లో ఓ బస్తీలో మంచినీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు నాగినేని సరితా దృష్టికి స్థానికులు సమస్యను తీసుకెళ్లారు. నీళ్ళది అసలు చాలా ప్రాబ్లం అంటే ప్రాబ్లం. అసలు ముందట్లో అందరికీ ఉంది, కానీ మా గల్లీకి మాత్రం అసలు నీళ్ళు అనేది లేదు. ఒక ట్యాప్ ఉంటుంది, దానికి 10 మంది పట్టుకోవాలి. అది నువ్వు 4 బిందెలు, నేను 4 బిందెలు, అది ఉన్నాయి అనేసి పట్టించుకొని చెప్పంగానే ఒక 1 వీక్ లోపలనే యాక్షన్ తీసుకుని ప్రతి ఇంటికి వచ్చేటట్టు చూసింది. చాలా ధన్యవాదాలు. ఎమ్మెల్యే సాయన దృష్టికి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యను తీసుకెళ్లడంతో మంచినీటి పైప్ లైన్ కు నిధులు విడుదల చేసి ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇప్పించారు. స్థానికంగా బస్తీలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అవుతుండటంతో తమకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేసిన నాగేని సరితను బస్తీవాసులు అభినందనతో ముంచెత్తారు. శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న సహకారంతో ప్రతి ఇంటికి మంచినీటిని అందించగలిగామని సరిత హర్షం వ్యక్తం చేశారు. హెల్త్ క్యాంపు నిర్వహించడమే కాదు, వారికి శస్త్రచికిత్స సైతం చేయించి సహాయంగా నిలిచారు. లయన్స్ క్లబ్ ఆఫ్ వెస్ట్ మారేడుపల్లి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ 5వ వార్డ్ గాంధీనగర్లో గత వారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి పరీక్షల్లో పలువురు శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందని వైద్యులు తెలపడంతో వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. స్థానిక టీఆర్ఎస్ నేత పెద్దల నరసింహ లయన్స్ క్లబ్ సభ్యుల ద్వారా కంటి వైద్య పరీక్షల క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు కంటి శస్త్రచికిత్సలు సైతం చేయించడంతో బస్తీవాసులు ఆయనను అభినందించారు. ఎంఎస్ రెడ్డి ఆసుపత్రి వారి సహకారంతో ఉచితంగా ఆపరేషన్లు చేయించడం జరిగిందని పెద్దల నరసింహ తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంత్ యాదవ్, వైసీ సుంకి, శనై, డిమ్మి, యాదగిరి, కాసిమ్లతో పాటు రిచర్డ్ రాజు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ లో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం సంబంధిత వీధి దీపాలకు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది మరమ్మతులు చేయించారు. మరమ్మతు పనులను టీఆర్ఎస్ నేత పనాస శ్రీకాంత్ పర్యవేక్షించారు.
ఉత్కంఠభరితమైన పోరులో చివరికి కప్పును గెలుచుకున్న ఆ టీం ఆనందానికి అవధులు లేవు. నువ్వా నేనా అంటూ సాగిన గుంస 57వ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నమెంట్లో చివరికి విజయం సాధించింది ఇండియన్ ఆయిల్ టీం. జవహర్లాల్ నెహ్రూ హాకీ టోర్నమెంట్ సారథ్యంలో గుంజా ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్గా స్పాన్సర్షిప్లో పోటీలు ఏర్పాటు కాగా సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇందుకు వేదికగా నిలిచింది. ఫైనల్కు ఇండియన్ రైల్వే ఇండియన్ ఆయిల్ టీంలు చేరగా అద్భుతమైన గోల్తో చివరి క్షణాల్లో విజయం సాధించిన ఇండియన్ ఆయిల్ టీం బహుమతులు కూడా అదే స్థాయిలో ఉండగా విన్నర్కు కప్తో పాటు 400,000, రన్నర్కు వెండి కప్తో పాటు 200,000 నజరాను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ మద్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంచి ఆట ప్రతిభ కనబరిచిన ఆటగాడికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా 2.5 లక్షల విలువైన బైక్ను అందించారు నిర్వాహకులు. హైటెక్ రీతిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు. శ్యామ్ చబ్రాస్ విహార్ అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తుండగా అక్కడ వ్యవహారం చూసి అపార్ట్మెంట్ లోకి వెళ్లాలంటే ఆలోచనలో పడ్డారు పోలీసులు. చివరికి ఉన్నతాధికారుల నుంచి సెర్చ్ వారెంట్తో తనిఖీ చేయగా ఒక ఆర్గనైజర్తో పాటు అహ్మదాబాద్ ముంబైకి చెందిన ఇద్దరు యువతులను అదుపులో తీసుకున్నారు. యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఆర్గనైజర్ అనోజ్ఫుల్లు యాదవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం వచ్చేసింది వింటర్ ఉత్సవ మేళా. హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ జింకానా గ్రౌండ్ సికింద్రాబాద్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రోబోటిక్ యానిమల్స్ తో వింటర్ ఉత్సవ మేళా. కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్, శారీస్, డ్రెస్ మెటీరియల్స్, కలకత్తా డ్రెస్సెస్, శారీస్ మరియు బెంగాలీ కాటన్, ఇమిటేషన్ ఫ్యాన్సీ జ్యువెలరీ, డెకరేషన్ మెటీరియల్స్, ప్లాస్టిక్ హౌస్, జులీ చాటీ పటి కబాబ్స్, వెజిటేరియన్, అద్భుతమైన పిస్తా హౌస్ హలీం, మెస్కతి ఐస్ క్రీమ్, 200 స్టాల్స్ తో వింటర్ ఉత్సవ మేళా. హ్యాండ్లూమ్స్ హ్యాండ్క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జింకానా గ్రౌండ్ సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.